టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఎన్ని గుళ్ళకు తిరిగినా ఆయన పాపాలు పోవని విమర్శించారు. గతంలో కే పంటపాడులో రథం దగ్ధమైంది. ఈ ఘటనపై చంద్రబాబు బీజేపీ జనసేన ప్రశ్నించలేదు. అంతర్వేది ఘటనను కావాలనే రాజకీయం చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు అంటూ కూడా ఆయన తెలిపారు. అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూశారు. అదేవిధంగా అంతర్వేది ఘటన కేసును సీబీఐకి అప్పగించామన్నారు. దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. దేవాలయాల్లో రాజకీయ జెండాలు కనబడినా, రాజకీయ నిరసనలు చేసినా, వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా, అక్కడున్న అర్చకులకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటా గ్యారంటీ. ఎందుకంటే అక్కడికి మాకు కావాల్సిన భక్తులు గల మనోభావాలు బాగుండాలా, భక్తులకు అన్ని విధాలు కూడా తగిన దర్శనం ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అక్కడ ఏ ఒక్క ఆటంకం వచ్చినా గానీ ఉపేక్షించే పరిస్థితే లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇటువంటి దుర్మార్గులు వచ్చి దేవాలయాలకు వెళ్తే దేవుళ్ళు కనీసం ఏమన్నా చేసే పని ఉందా? ఈరోజు చంద్రబాబు చేసే దుర్మార్గం కోసం, చంద్రబాబు చేసిన గుళ్ళు కూల్చేసిన దానికోసం 40 గుళ్ళు కూల్చేశాడు చంద్రబాబు నాయుడు. 40 గుళ్ళు మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి దుర్మార్గుడు ఈరోజు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు. అతను అతను ఏం చెప్పాడండి? ఒకసారి మనం గమనించాలా. అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటే అంటే పాపం చేసిన వాళ్ళే అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటారు. ఆ 40 రోజులు దీక్ష చేసుకున్నందుకు మాకు మద్యం అమ్మకం తగ్గిపోతుందని చెప్పాను అన్న దుర్మార్గుడు అండి ఇతను, చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడే ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతుంటే చాలా చాలా బాధేస్తుంది. వాళ్ళ పాలక మండలి అయితే కనుక మీకు అందరికీ కూడా తెలుసు, అమ్మవారు గుళ్ళ చీరలు ఎత్తుకెళ్ళిపోయారండి వాళ్ళ పాలక మండలిలో సభ్యులందరూ కలిసి. అదేవిధంగా అర్చకులకైతే కనుక వంశపర ఉండే అర్హత కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ నీతులు మాట్లాడుతున్నాడు. అమరావతి 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 అని చెప్పుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా కానీ అమరేశ్వరుడు దేవుడు గురించి ఒక్కరోజని చెప్పాడండి. అమరేశ్వరుడు ఆస్తులను అమ్మేయడానికి, సదావతి భూములు అమ్మడానికి వేలంపాట పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి అంటగట్టినోడు కాదా చంద్రబాబు నాయుడు? అమరావతి అమరేశ్వరుడు యొక్క పాపం తగలదా చంద్రబాబు నాయుడికి? ఇది కూడా అమరావతి రైతులు గమనించాలా. అమరేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చంద్రబాబు రోడ్డు మీద తీసుకొచ్చాడని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా బ్రిటిషులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడి గుడికి ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి. వాళ్ళు కూడా చేయని పనులు 40 గుళ్ళు పాడగొడితే కూడా ఈరోజు అతను నీతులు మాట్లాడుతున్నాడు దేవాలయాలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.